నిర్మల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. దిలావర్పూర్ మండలం గుండంపల్లి జాతీయ రహదారి నుండి వయా గుండంపల్లి మీదుగా దిలావర్పూర్ వరకు 10 కోట్ల నిధులతో 2 వరుసల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దిలావర్పూర్ మండలం గుండంపల్లి నర్సాపూర్ మండలం టెంబుర్ని గ్రామాల్లో వర మహోత్సవం నిర్వహించారు. సోన్ మండలం మాదాపూర్ జాతీయ రహదారి నుండి వయా పాక్పట్ట నుండి గాంధీనగర్ వరకు 14 కోట్ల రూపాయల నిధులతో 2 వరుసల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మామడ మండలం కమల్కోట్ గ్రామంలో నూతన బీటీ రోడ్డు పనులు, ఆర్ఎన్బీ రోడ్ నుండి భాగ్యనగర్ బీటీ రోడ్, వయా శాంతినగర్ తండా నుండి గాయత్పల్లి వయా బొరుగుపల్లి, కోమల్కోట్ నుండి గుమరియాల తండా వరకు 518 లక్షల నిధులతో నూతన బీటీ రోడ్డు పనులకు బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. మామడ మండలం మొండిగుట్ట గ్రామం నుండి దాంజీ తండా వయా సోన్పేట్ వరకు 418 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మరియు గాయత్పల్లి గ్రామం నుండి జాతీయ రహదారి వయా బురుగుపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, జెడ్పీడీసీ తక్కల రమణారెడ్డి, ముచ్చంరెడ్డి, చంద్రకాంత్, వీరేష్, స్థైలేశ్వర్, శ్రీకాంత్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు, వీడీసీ సభ్యులు, ఎంపీపీ మానస హరీష్ రెడ్డి, నాయకులు సర్గెల గంగన్న, మార గంగారెడ్డి, మండల నాయకులు కొండ్ర రాజరెడ్డి, బాపురెడ్డి, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి చూడండి సార్, ఒకసారి సార్ ఇటు చూడండి సార్. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ నమః. శివాయ శివతో భవతు సకల శివార్పణం. శివార్పణం శివ శివాయ ఆరారాయ మహాదేవాయ నమః. ఓం శ్రీరామచంద్రాయ నమః. మనోజపం మార్కిల్ల వేగం జితేంద్రియం బుద్ధిముఖం వరిష్టం మాతాజ్మతం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం జ్ఞానాభ్యోయ ధాత్రీ గణేశ్వరా దేవతాభ్యో నమో నమః. రజముఖాయ నమః. జ్ఞానోప్యోయథా పవిత్రో శ్రీరప్సదాభ్యోయితం సదతా దేవతాభ్యో నమో నమః. ఓం గణాన ఆధ్వ గణపతిగం అవామహే. కవిం కవిరః పుష్పః జ్యేష్ఠ రాజ బ్రాహ్మణ బ్రాహ్మణ ఆనందో నమో నమః. ఓం ఏకదంధాయ విద్మహే వక్రదంధాయ ధీమహే తన్నో దంతే ప్రచోదయాత్. ఓం సత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖా ప్రచోదయాత్. ఓం గజాననాయ సర్వజ్ఞేయాయ. అన్న ఒకసారి కనిపిస్తుండడు కనిపి తీసుకుంటా పోయి రెండు రోడ్లు ఉంటాయి సార్. ఒకటి సోన్పేట వరకు ఒకటి, మళ్ళీ ఇక్కడ నుంచి దాని తండకు ఒక రోడ్ కంటిన్యూ ఒకటే లెంత్ లో వస్తుంది సార్. 4 పాయింట్ త్రయంబకం యజామయేసుకుని నిత్యం శుద్ధివర్ధనం గురు భారుక నిబంధన. ఆ
సార్ మాన్యువల్ చేస్తలేరా సార్? ఎరువు ఎరువు లేదా వాళ్ళు చేసుకుంటున్నారు యూరియాలే చేస్తుందా? నాతో పాటు గ్రామాల నుంచి వచ్చేసినటువంటి నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సీనియర్ నాయకులు, అదేవిధంగా గుండంపల్లి గ్రామ పెద్దలు, బీడీసీ సభ్యులు, రైతన్నలు, యువకులు, మిత్రులు, ఆడపడుచులు, మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, మా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్సు మంత చేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఎప్పుడు నా వెంట కష్టసుఖాలు ఉన్నారు. మొన్న కూడా నేను వచ్చినప్పుడు చెప్పిన, నేను గెలిచినాక మొదటి ప్రపోజాలు పెట్టే రోజు నా పక్కన రమణారెడ్డి ఉండి నువ్వు మొదట నా రోడ్డు సంతకం పెట్టకనే వీర సంతకం పెట్టమన్నాడు. అప్పటికప్పుడే 10 లక్షల రూపాయలు, 10 కోట్ల రూపాయలు మరి గుండంపల్లి రోడ్డు తోటి మొదలుపెట్టి దాదాపుగా మనకు మంజూరైనటువంటి 50-60 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో వచ్చిన రోడ్లల్లా గుండంపల్లికి 10 కోట్ల రూపాయలతో డబల్ రోడ్డు మనం మంజూరు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే వస్తూ మా శ్రీకాంత్ రెడ్డి అడుగుతున్నాడు, మా ఊరికి పంచాయతీ రోజు రోడ్డు ఉన్నది సార్, ఇది ఆర్ఎన్బి రోడ్డు ఉన్నది, వీళ్ళకి ఎప్పుడు పైసలు బగ్గు వస్తున్నాయి, మాకు అస్తలేవు, మా రోడ్డు చిన్నగా అయిపోయిందని. నేను ఏమన్నా చేసి మీ పంచాయతీ రోజు రోడ్డుని ముందు రెన్యువల్ చేపిస్తా. ఇప్పుడే నేను డీ గారితో అడిగినా దానికి సమయం పడుతుందట, అది ఆర్ఎన్బి కన్వర్ట్ కావడానికి. నేను ఏదో ఒక రకంగా ప్రభుత్వంతో మాట్లాడి మీది ఆర్ఎన్బిలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా, కానీ అది వచ్చే వరకు లేట్ అయితే అంత లోపలనే మీ పంచాయతీ రోజు రోడ్డు కూడా ఖచ్చితంగా రెన్యువల్ చేపించి ఈ రోడ్డుకు దీటుగా చేపిస్తాను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడి నుంచి సముద్రపల్లి వరకు మీకు ఇబ్బంది లేకుండా చేపిస్తాను తెలియజేస్తున్నా. మరి గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలుసు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీకు అర్థమవుతున్నది. చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు, రైతన్నలు ఉన్నారు, రోజు యూట్యూబ్లు చూస్తున్నారు, వార్తలు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈరోజు రుణమాఫీ చేయాలంటే కూడా దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు తీసుకొస్తున్నారు. ఆ అప్పు కూడా సరిపోదని చెప్పి మనకు వచ్చేటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్లో వచ్చేటువంటి 50,000 కోట్లు కాకుండా ఇంకా 30,000 కోట్లు అధికంగా కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, బ్యాంకులతో మాట్లాడుతున్నారు. మరి గత ప్రభుత్వం గత 10 నెలల లోపల ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ధ్వంసం అదే బాటలో ఈరోజు మరి ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు రావాలంటే కేంద్రం నుంచే పెద్ద ఎత్తున నిధులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో 5-6 రోజులుండి ఎంతో మంది కేంద్ర మంత్రులు కలిస్తే ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమతోటి దాదాపు 30,000 కోట్ల రూపాయల రోడ్లను ఈ రాష్ట్రానికి మంజూరు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నదని కోమటిరెడ్డి గారు చెప్పారు. మరి మీరు చూస్తున్నారు గత 10 నెలల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపు 9,50,000 కోట్ల రూపాయలు ఇచ్చి దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నది. ఇప్పుడు కూడా కేంద్రంలో కూడా నేను ఢిల్లీలో 4 రోజులు ఉన్నప్పుడు చాలా మంది మంత్రులతో మాట్లాడుతున్న సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా మీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు, ఖచ్చితంగా ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా
మీకు కావాల్సిన నిధులు మేము ఖచ్చితంగా సమకూరుస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి మొన్న తెచ్చుకున్న 50 కోట్ల రూపాయల రోడ్లను కూడా 30 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ కిందనే వచ్చింది. కేంద్రం నేరుగా మనకు సెంట్రల్ రోడ్ ఫండ్కి వెళ్ళి 30 కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో తాగునీటి అవసరం కోసం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మిషన్ భగీరథ వల్ల చాలామంది నీళ్లు తాగుతలేరని మళ్ళీ మనకు ప్రత్యేకంగా నీటిని కొత్త పైప్లైన్లతో వేసుకోవాలని చెప్పేసి ఒక కొత్త ప్రపోజల్ కూడా మనం పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా 14,000 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రానికి ప్రత్యేక తాగునీటి సమస్య పరిష్కారం కోసం కేంద్రం ఆలోచన చేస్తున్న సందర్భంగా ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు తీసుకురావడానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్య పరిష్కారం చేయడానికి, తాగునీటి పరిష్కారం చేయడానికి మేము కూడా ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పంపి కేంద్ర నిధుల్ని నిర్మల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో సమస్యలున్నాయి, ఏ గ్రామం వెళ్ళినా సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి, నాకు అర్జీలు కూడా పెద్దగానే వస్తున్నాయి. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి చాలా ఘోరంగా ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల మరి చాలా కార్యక్రమాలు ముందుకు సాగే పరిస్థితులు లేదు. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో వారు లేరు.